హాయ్, ఈ వారం ఇంకొక వీడియోతో మీ ముందు వచ్చేసాను. ఆ టెంపుల్ పేరు చెన్నకేశవ స్వామి టెంపుల్, అంటే చెన్రాయుడు స్వామి టెంపుల్. ఇది పుట్టపర్తికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ముదుగుబ్బ రోడ్, ఇది పుట్టపర్తి రోడ్. ముందుగా చెన్నరాయనపల్లికి చేరుకొని ఇక్కడ మనం ఒక టెంకాయ దేవునికి సమర్పించుకుంటాం. అదేవిధంగా ప్రతి శనివారం ఇక్కడ అన్నప్రసాదాలు ఉంటాయి. ఏదైతే మనకి ఆర్చ్ కనిపిస్తుందో దీని గుండా లోనికి వెళ్ళాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నాకు తెలిసినటువంటి చరిత్ర మీతో షేర్ చేసుకుంటాను. మెయిన్ రోడ్లో నుండి 400 మీటర్స్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక చిన్న చెరువు, అంటే దీన్ని పుచ్చకాయల కుంట అంటారు. ఈ పుచ్చకాయల కుంట చెరువుకి ఒక చరిత్ర ఉంది, అది మధ్యలో చెప్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా కొంచెం ముందుకు వెళితే మనకి కనిపిస్తున్నటువంటిది వెహికల్స్ వెళ్ళటానికి దారి, ఇంకొక దారి. ఇది కాలినడక దారి. చాలామంది నడిచి వెళ్ళటానికి ఇష్టపడతారు. నేను కూడా ఇవాళ నడుస్తూ వెళ్తాను. సో నేను నడిచి వెళ్తున్నాను, మీకు ప్రతి ఒక్క పిన్ టు పిన్ చూపించాలని. ఇది చింతమానం. సో ఈ చింతమాను పక్కన ఒక చిన్న చరిత్ర జరిగింది, అది మీకు నేను చెప్తాను. చాలా పురాతనమైనటువంటిది, అంటే ఇక్కడ చాలా ఉండేవి, అయితే ఇప్పుడు ఒకటి మిగిలింది. అయితే స్వామివారు ఎక్కడి నుండి వచ్చారంటే మలకాపురం అనే గ్రామం నుండి వచ్చేసారు. ఇది మనకు కనిపిస్తున్నది ఏదైతే పుచ్చకాయలకు ఉంటుందో వాటిలోకి పోతున్నటువంటి వాగు వంక. అయితే మలకాపురం నుండి స్వామివారు పొలం మీద వచ్చారు. పొలం అంటే ఎక్కడైతే ఆయనకు సరైనటువంటి పూజ జరుగుతుందో, ఎక్కడైతే ఆయనని ఆదరిస్తారో అని ఆయన వెతుకుతూ వచ్చారు. ఎప్పుడైతే స్వామివారు చంద్రాన్పల్లికి చేరుకున్నాడో ఇక్కడ ఉన్నటువంటి దట్టమైన అడవులు మరియు చిన్న జాజి మల్లెలు ఎక్కువ ఉండటంతో ఆ యొక్క సుగంధాలను చూసి ఇదే నాకు సరైనటువంటి ప్లేసు అని నిర్ణయించుకుంటాను. నేను ఇప్పుడు సుమారు 1 కిలోమీటర్ పైన నడుస్తూ వచ్చేసాను. ఇది వెహికల్స్ వచ్చే దారి, ఇది నడక దారి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చాలామంది భక్తులు కింద నుండే పైకి వారికి కావాల్సిన భోజన సదుపాయాల కోసం సామాన్లు మరియు తరకారీ ఇదంతా తీసుకెళ్తూ ఉంటారు. అయితే మనకి ఈ దారి ఎగుడు దిగుళ్ళుగాను మరియు కొద్ది సమయం ఇసుక మరియు రాళ్లతో కూడుకుని ఉంటుంది. ఇప్పుడు కథలకి వెళ్ళిపోదాం. స్వామివారు వచ్చినప్పుడు ఆ చంద్రాయనపల్లి దగ్గర తరిగప్ప రెడ్డి అనే ఒక రైతు జొన్న చేనుకి కాపలా ఉంటాడు. స్వామివారు ఆ తరిగప్ప రెడ్డికి స్వామి యొక్క మహిమలను చూపించి ఇక్కడ గుడి నిర్మాణానికి పాత్రధారుణ్ణి చేశాడు. ఏదైతే ఈ తరిగప్ప రెడ్డి ఉన్నారో ఆయన కాస్తున్నటువంటి జొన్న చేనును స్వామివారు ఆవుల మందల అవతారం ఎత్తి ఆ జొన్న చేను పైన పడ్డాడు. తరిగప్ప రెడ్డి ఇది గమనించి వెంటనే ఈ ఆవుల మందను తోలాలని అక్కడికి వస్తారు. అయితే ఇటు పోతే అటు, అటు పోతే ఇటు ఆ ఆవుల మంద తిరుగుతుండటంతో ఈయన కొంచెం విసుగొచ్చింది. తర్వాత పొలంలో చూస్తే ఎటువంటి చిన్న పొకిసలాట కానీ ఏ మొక్క కానీ వంగలేదు, అంటే నాశనం కాలేదు. అప్పుడు ఆయన, స్వామి మీరు ఏదైనా శక్తి లేకుంటే దయమా రాక్షస దయచేసి ఎవరో చెప్పండి అంటే, అప్పుడు స్వామివారు స్వయంగా ఆయనే డైరెక్ట్గా మన తరిగప్ప రెడ్డితో మాట్లాడతారు. నేను చెన్నకేశవ స్వామిని, నేను ఇక్కడికి వచ్చాను, సో నన్ను పూజించుకోమని చెప్తాను. అయితే నేను పైన కుప్పలో ఉంటాను,
ప్రతి శనివారం నన్ను పూజించుకో అని చెప్తే అప్పుడు ఆయన, స్వామి నేను అంత దూరం రాలేను, ఇక్కడే ఊరికి దగ్గరలో మిమ్మల్ని నేను పెట్టుకొని పూజించుకుంటాను అని చెప్తాడు. ఇప్పుడు నేను సుమారు 3 కిలోమీటర్ల దూరం వచ్చేసాను. మనకు కనిపిస్తున్నటువంటిది ఇది కొండ జామకాయ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కేవలం ఇది ఇలాంటి అడవుల్లోనే, ఈ సరౌండింగ్స్లోనే దొరుకుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అండ్ స్మెల్ కూడా. ఓకే, మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. అలా స్వామివారిని మన తరిగప్పరెడ్డి ఊరికి దగ్గరలో ఆ పుచ్చకాయల కుంట దగ్గర ఒక చిన్న గుడి కట్టి ప్రతి శనివారం పూజ చేస్తూ ఉంటాడు. అయితే స్వామివారికి ఇక్కడ నచ్చని విషయం ఏంటంటే, స్వామివారికి కోడి కూత మరియు రోకలి శబ్దం రెండు స్వామివారికి నచ్చదు. సో స్వామివారు అక్కడ నుండి వెళ్ళిపోదామని డిసైడ్ అవుతాడు. స్వామివారు అక్కడే ఉన్నటువంటి గంగమ్మ తల్లి సహాయం తీసుకుంటారు. ఓకే, మీరు చూస్తున్నది అడగల బండ, అంటే గుర్రపు బండ అంటారు అన్నమాట, గుర్రపు అడుగులు అంటారు. సో చాలామంది చాలా చాలా విధాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇది అడగల బండ అంటే స్వామివారు మొట్టమొదటిసారిగా కింద నుండి ఇక్కడికి అడుగు వేశాడని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. అదేవిధంగా చరిత్ర కూడా చెప్తుంది. సో ముందుగా ఇక్కడ మనం ఒక టెంకాయని సమర్పించుకోవచ్చు. చాలామంది పూజలు చేసి భక్తులు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా సంతానం లేని వాళ్ళు, గృహం లేని వాళ్ళు, వారి యొక్క కోరికలను స్వామికి తెలియజెప్పుకోవడానికి మరియు వారి యొక్క కోరికలను తీర్చుకోవడానికి మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు, సో ఒకటి దానిపైన ఒకటి పెడుతూ ఉంటారు. ఇలా పెట్టడం ద్వారా వారికి సంతానం, సౌభాగ్యం మరియు గృహం యొక్క యోగం కలుగుతుందని వారి యొక్క నమ్మకం. చూడండి మీరు. సో ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ 90% వచ్చేసింది. సో మనం స్టోరీలోకి వెళ్ళిపోతే గంగమ్మ తల్లి స్వామివారికి సహాయం చేస్తుంది. ఎలా అంటే, ఏదైతే మన తరగపురెడ్డి శనివారం వస్తాడు కనుక, ఆయన వచ్చే ముందు ఆ యొక్క ఏదైతే గుడి పరిసర ప్రాంతం మొత్తం చిన్న భిన్నం చేయాలి అని చెప్పి స్వామి చెప్తారు. అప్పుడు గంగమ్మ తల్లి అక్కడ యాటలు మరియు కోళ్ళు, బాణం వండుటాలు, అట్మాస్ఫియర్ని చాలా ఇది చేస్తుందన్నమాట. అంటే చూడటానికి వీల్లేనంత ఇదిగా రక్తపాశంగా ఇలా చేస్తుంది. అయితే తరగపురెడ్డి శనివారం వచ్చేసి చూసేసరికి అక్కడ ఆ యొక్క దృశ్యాన్ని చూసేసరికి ఆయనకి చాలా బాధ అయిపోయి క్లీన్ చేసేసుకొని పూజలు పెట్టుకుంటాడు. అయితే అప్పుడు స్వామివారు ఒకటే అడుగుతారు, నేను ఇక్కడ ఉండలేను, ఈ యొక్క స్మెల్కి నేను భరించలేను, సో నేను పలాని చోటుకి వెళ్ళిపోతాను, నువ్వు నన్ను అక్కడ వచ్చి పూజించుకో అని చెప్పి స్వామివారు పర్టికులర్ ప్లేసు, ఏదైతే మనం ఇందాక చూసినటువంటి అడగల బండ మరియు కుడి పక్కన దీపం కొండ మరియు ఎగువ దిగువ అనేసి ఒక రెండు ప్లేసులు ఉన్నాయి, సో ఇది ప్లేస్ ఎగ్జాక్ట్లీ అనేసి స్వామివారు చెప్తారు. సో మనం ఆల్మోస్ట్ 90% వచ్చేసాం. మనకు టెంపుల్ కనిపిస్తుంది. అయితే స్వామివారు ఇంకొకటి తరగపురెడ్డికి చెప్తాడు, నా గుడి నిర్మాణానికి పైకప్పు ఉండొద్దు, అట్ ది సేమ్ టైం నాకు ఏ పెద్దగా కట్టాల్సిన పని లేదు, నువ్వు పక్కన కట్రాళ్ళతో చిన్న రాళ్ళతో నాకు ఒక కాంపౌండ్ నిర్మించి ఒక 4 కట్టెలు పెట్టి ఒక కట్టె సపోర్టింగ్గా పెట్టి దానిపైన తడక వేస్తే చాలు అని తరగపురెడ్డికి చెప్తారు. స్వామివారి కోరిక మేరకు తరగపురెడ్డి అలానే చేస్తాడు. ఓకే, మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఒక స్పెషల్ సౌండ్ చూడండి. ఓ అమ్మయ్యా, నేను కొండ పుట్టినప్పుడు నేను పుట్టినాను, నేను పుట్టినప్పుడు కొండ పుట్టినాడు అమ్మయ్యా. వేరే ఊరు రాజు కుట్ర వచ్చి ఉండూరు రాజును ధర్మేసినటువంటి స్వామి అమ్మయ్యా, నేను ఈ కొండలేకి మీకు నిలవడానికి నీరైనా ఉండదు, మీకు ఈ కొండలేకి దారి పెడుతున్న పలికినాడు ఆదికాలం నాడు నాగుల స్వామి. పైన
ఏమయ్యా ఈ దేవాలయ కొండలోన మనము దేవతలమైన మనము ఈ భక్తుల చేత పూజలు అందుకోవాలని వస్తే మీరు ఈ నాగస్వామిని నిండు ప్రాణమును తీసిన ఎన్నలేని ఆ పాతకము ఆరంభారం మన పైన పడుతుందమ్మయ్యా. ఎలాగైనా ఈ నాగస్వామిని బతికించాలని ఏడుగురు అక్కమ్మ గారు నాగస్వామిని ఎందుకొని కొండల పైన పరండ పెట్టుకొని పాలు పోసి లేకుండా నీళ్లు పోసి నిలబడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్లేస్కి ఒక చరిత్ర ఉంది. ఇది నాగలకట్ట. నాగలకట్టకు ఆపోజిట్లో అక్క దేవతలు ఉంటారు, స్వామివారు మధ్యలో ఉంటారు. ముందుగా మనం స్వామివారి దర్శనం చేసుకున్నాం, వచ్చేసేయండి. స్టోరీలోకి వెళ్తే గుడి నిర్మాణం తర్వాత ఎన్నో సంవత్సరాలు ఎన్నో తరాలు వాళ్ళు ఇక్కడ స్వామివారిని పూజించుకున్నారు. మీరు చూడండి, మహాద్వీపం స్వామివారి టెంపుల్. సో కథలో చెప్పినట్లుగా స్వామివారి కోరిక మేరకు ఇప్పటికీ అక్కడ కేవలం తడక మరియు కట్టెలతోనే స్వామివారి గుడి ఇప్పటికీ అలానే నిర్మించారు. చెక్కు చెదరకుండా మెయింటైన్ చేస్తున్నారు. స్వామివారిని మీరు చూడొచ్చు. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్తాం. కేవలం ఇక్కడ ఉన్నటువంటి పూజారులు ఒక వంశానికి చెందినటువంటి వాళ్ళు మాత్రమే. సో నేను ఇంకొంచెం ముందుకెళ్తే దాని యొక్క కథ కూడా మీకు క్లియర్గా వర్ణిస్తా. సో మీరు చూడండి, స్వామివారి దర్శనం చేసుకోండి. ఓకే, వెళ్ళిపోవడం. అయితే ఈ తడకం చూడండి, ఇది మాఘమాసంలో దీనిని మార్చడం జరుగుతుంది. ఈ తడక మార్చినప్పుడు చాలా పెద్ద జాతరగా ఇక్కడ పండగ వాతావరణం నెలకొంటుంది. స్టోరీలోకి వెళ్ళిపోతే తరిగెప్పరెడ్డి గుడి నిర్మించిన తర్వాత చాలామంది భక్తులు రావటం మొదలుపెట్టారు. ఇక్కడ ఎవరైతే తరిగెప్పరెడ్డి ఉన్నారో, తరిగెప్పరెడ్డి వారి యొక్క వంశస్థులు చాలా సంవత్సరాలు స్వామిని సేవ చేసుకున్నారు. దాని తర్వాత తరిగెప్పరెడ్డి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటి ఆడబిడ్డని పక్కనే ఉన్నటువంటి కొత్తకోటకి ఇస్తారు. కొత్తకోటకి ఇచ్చిన తర్వాత ఆమె కటిక పేదరికాన్ని అనుభవిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటిది స్వామివారి వెనుక భాగంలో ఉన్నటువంటి దారి, ఎగువ లోయ అంటారు దీన్ని. అదేవిధంగా మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక స్పెషల్ బావి ఉంది. ఈ బావిలో ఎల్లప్పుడూ నీరు ఉంటాయి. అందులోను ఈ బావికి ఒక చిన్న చరిత్ర ఉంది. ఈ బావిలోనికి స్త్రీలు టచ్ అవ్వకూడదు. సో మా అమ్మగారు వెళ్ళారు, అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు వెళ్ళకూడదని చెప్పడంతో ఆవిడ రిటర్న్ వచ్చేశారు. ఎందుకు లేడీస్ వెళ్ళకూడదంటే, నార్మల్గా లేడీస్ ఈ ఋతుస్రావాలు డేట్ అనేటివి వస్తూ ఉంటాయి కనుక వాళ్ళు టచ్ చేస్తే ఈ నీరు ఇంకిపోతాయనే చరిత్ర ఉంది. అలా జరిగిందంట చాలాసార్లు. సో అందుకోసం ఈ నీళ్ళు మంచినీటి బావి, చాలా చల్లగా ఉన్నాయి. చాలామంది ఈ నీటిని కింద నుండి, నీరు కింద నుండి తెచ్చుకోలేరు కనుక ఇవే నీటిని వాళ్ళు భోజనానికి మరియు తాగటానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇది అక్క దేవతల టెంపుల్. అక్క దేవతలకి ఒక చిన్న స్టోరీ ఉందో చెప్తా.
అదే విధంగా చాలామంది భక్తులు ఇక్కడ గుండ్లు కొట్టించుకుంటూ ఉంటారు వారి యొక్క ముక్కుబడుల ప్రకారం. కొంతమంది పుట్టినెంట్రుకలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఓకే, ఇప్పుడు స్వామివారి మహా ఆరతిని దర్శించుకోండి. సో నేను టెంపుల్ దగ్గర నుండి ముందుకు వచ్చేసాను. ఇప్పుడు మీకోసం నేను దీపం కొండను చేయించడానికి వెళ్తున్నాను. దీనికి ముందు మనం స్టోరీలోకి వెళ్ళిపోతే, అలా కటిక పేదరికాన్ని అనుభవించినటువంటి తరిగప్పరెడ్డి ఆడబిడ్డ పిల్లలతో సహా ఇంటికి వచ్చేస్తుంది. అయితే అప్పట్లో చాలా పట్టింపులు ఉండేవి కనుక వారు, అమ్మ ఆడబిడ్డ ఇంట్లో ఉండటం మంచిది కాదు కనుక నువ్వు పైన ఉన్నటువంటి స్వామివారిని సేవించుకో, అక్కడ వచ్చే డబ్బుతో నువ్వు జీవనాన్ని కొనసాగించు అని చెబుతారు. సో అలా ఆమెకి ఈ గుడిని అప్పగిస్తారు. ఆమెకు సంబంధించిన వంశస్థులే ఇప్పుడు ఇక్కడ పూజారులుగా పూజలు చేస్తూ ఉన్నారు స్వామివారికి. అయితే ఈ అక్కదేవతలు ఎలా వచ్చారంటే, అక్కదేవతలు కింద పుచ్చకాయల కుంట దగ్గర దేవుని బండ అని ఒక ప్లేస్ ఉంది. అక్కడికి వాళ్ళు నిత్యం వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. అది గమనించినటువంటి స్వామివారు స్వయంగా ఆయనే వాళ్ళని ఆహ్వానించాడు. అలా వచ్చారు అక్కదేవతలు ఇక్కడికి. అదేవిధంగా నాగదేవతకు కూడా ఒక స్పెషల్ స్టోరీ ఉంది. అది ఈ వీడియోలో మనకి అవ్వదు, నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కష్టపడి ఒంటరిగా ద్వీపం కొండ దగ్గరికి వస్తున్నాను. ఒకన్నే బికాస్ మీకు చూపించడానికి. సో ద్వీపం కొండ అంటే అదే చూపిస్తాం. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్తే సమ్మర్ స్టార్ట్ అవ్వడంతో ఆకులు అలమలు అన్నీ కూడా పడిపోయాయి. ఈ చరిత్రను నేను గంటె కేశప్ప అనే వ్యక్తి దగ్గర సేకరించాను. వారి వంశం మొత్తం స్వామివారిని ఆరాధిస్తూనే వస్తూ ఉన్నారు. నేను చెప్పినటువంటి చరిత్రలు ఏమైనా తప్పు ఉంటే క్షమించాలి అని కోరుకుంటున్నాను. స్వామివారి ద్వీపం కొండ. ఇది ఎక్కడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ముసలాలు దయచేసి ట్రై చేయతండి, పిల్లలు కూడా అస్సలు ట్రై చేయతండి. ఇక్కడ ద్వీపం ఉంటుంది స్వామివారిది. సో ఇది ఒక సీజన్లో వెలిగించడం జరుగుతుంది. చరిత్ర అయితే తెలీదు, ఒకసారి చూడొచ్చు. మనం అంత అడవి ప్రాంతాల్లో ఉన్నాం. మనం వచ్చింది ఎక్కడ నుండి అంటే, అక్కడ మనుషులు వెళ్తున్నారు. మేబీ కనపడతారు లేదు. ఓకే ఓకే. చుట్టూ కొండలు అడవులు. వెళ్దాం.
ఈ ద్వీపం కొండలో ఏం లేదు కానీ జస్ట్ ద్వీపం వెలిగిస్తారు. స్వామివారి టెంపుల్ ముందు ఒక చిన్న కొలను కూడా ఉంది. అయితే కొంచెం ముందుకు రావాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఈ చెట్లు ఎక్కువ ఉన్నాయి, దీన్ని పాపిచ్చకాయలు అంటాం అనమాట. ఈ బ్రహ్మజముడు నాగజముడు సంబంధించినటువంటి చెట్టు. ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి ఈ అడవి మొత్తం చూడొచ్చు మీరు, ప్రతి చోట అవే ఉన్నాయి. ఓకే అండి, వీడియో ఇంతటితో సమాప్తం. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మీ ముందు వచ్చేస్తా. నమస్తే.